హలో గైస్, నేను మీ లేడీ ప్రిడేటర్. బీజీఎంఐ అన్బ్యాన్ అయింది కదా. మేమిచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే గేమ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మేమిచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే రాయల్ పాస్ అప్డేట్ చేసుకోవచ్చు, మేమిచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే డైనోసార్ అప్డేట్ వచ్చేస్తుంది, ఇలాంటి చాలా విషయాలు వినే ఉంటారు కదా. పొరపాటున లింక్ క్లిక్ చేశారు అని అంటే దెబ్బ అయిపోతారు భయ్యో. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకేంటి లేట్ కొట్టేయండి లైక్. మై హార్ట్ ఇస్ పవర్డ్ బై మై ప్యాషన్, మై మైండ్ is driven by my dream. I am Lady Predator. ఫస్ట్ ఆఫ్ ఆల్, గేమ్ని ఆండ్రాయిడ్లోను ఐఓఎస్లోను ఎలా డౌన్లోడ్ చేసుకుని అప్డేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక క్రాఫ్ట్ అండ్ బీజీఎంఐ వాళ్ళ అఫీషియల్ సైట్లో మొన్నటి వరకు బీజీఎంఐ ఏపీకే అవైలబుల్ ఉండేది, కానీ ఇప్పుడు అది కూడా తీసేశారు. సో ఆండ్రాయిడ్ యూజర్స్కి సీదా ప్లే స్టోర్ లింక్ ఇచ్చేశారు, తర్వాత ఐఓఎస్ యూజర్స్కి వచ్చేసి యాప్ స్టోర్ లింక్ అయితే ఇచ్చేశారు, కానీ డైరెక్ట్ ఏపీకే అయితే ప్రొవైడ్ చేయలేదు. అఫీషియల్ సైట్ వాళ్ళు ఏపీకే ప్రొవైడ్ చేయట్లేదు, కానీ చాలామంది ఏపీకే అని చెప్పి వేరే లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది మాత్రం పక్కా స్కామ్ అనమాట. సో ఆ లింకుల్ని, థర్డ్ పార్టీ లింక్స్ని మీరు క్లిక్ చేసి గేమ్ని ఇన్స్టాల్ చేసుకున్నారు అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అన్ని లింక్స్ స్కామ్ అని చెప్పలేను, కానీ ఇది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ముందే మీ అందరినీ కూడా వార్న్ చేస్తున్నాను. సో ఆండ్రాయిడ్ యూజర్స్ ఏం చేస్తారనంటే సీదా ప్లేస్టోర్కి వెళ్ళిపోండి. ప్లేస్టోర్కి వెళ్ళి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని కొడితే మీకు వచ్చేస్తుంది, అండ్ అక్కడ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని అప్డేట్ చేసేసుకోండి. సో సింపుల్, యునో. అండ్ ఇంకా ఐఓఎస్ యూజర్స్ కూడా సేమ్, యాప్ స్టోర్లోకి వెళ్ళండి, అక్కడ బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియా మొబైల్ అని కొడితే కనుక బీజీఎంఐ వచ్చేస్తుంది, అక్కడ ఇన్స్టాల్ చేసుకుని అప్డేట్ చేసుకోవటమే. దాట్స్ ఇట్. ఇంత సింపుల్ ప్రాసెస్కి థర్డ్ పార్టీ లింక్స్ని అస్సలు నమ్మకండి. ఎవరైనా ఏదైనా లింక్ ఇచ్చారు అనంటే అది ఖచ్చితంగా ప్లేస్టోర్కు యాప్ స్టోర్కు తీసుకెళ్ళాలి, కానీ వేరే సైట్కి తీసుకెళ్తుంది అనంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అని మీకు తెలిసిపోవాలి. ఇంకిప్పుడు ఎమ్యులేటర్ సంగతికి వద్దాము. కరెంట్లీ బీజీఎంఐ ఆడుకోవటానికి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న బెస్ట్ ఎమ్యులేటర్ వచ్చేసి బ్లూస్టాక్స్. బ్లూస్టాక్స్లో గేమ్ని ఇన్స్టాల్ చేసుకోవటం, అప్డేట్ చేసుకోవటం చాలా సింపుల్ ప్రాసెస్. జస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా అయితే చేస్తారో ఎగ్జాక్ట్గా బ్లూస్టాక్స్లో కూడా అంతే చేయాలి. కాకపోతే అది మొబైల్లో చేస్తాము, ఇది వచ్చేసి పీసీలో చేస్తాము, అంతే తప్ప వేరే డిఫరెన్స్ ఏం లేదు. సో ఇప్పుడు బ్లూస్టాక్స్లో ఎలా అప్డేట్ చేస్తారు అని అంటే సీదా ప్లేస్టోర్ ఓపెన్ చేయండి, బ్యాటిల్ గ్రౌండ్స్ ఇండియా మొబైల్ అని టైప్ చేయండి. సో గేమ్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇన్స్టాల్ చేయండి, లేదంటే అప్డేట్ చేసేసుకోండి. దాట్స్ ఇట్, వెరీ సింపుల్. బేసికలీ చూస్తే ఎమ్యులేటర్ విషయంలో చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి విషయంలో చాలా మంది అడ్వాంటేజ్ తీసుకుని ఏవో థర్డ్ పార్టీ లింక్స్ అయితే ఇచ్చి స్కామ్ చేస్తూ ఉంటారు. సో కంగారు పడకండి, ఆయాస్ పడకండి. సో నీట్గా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసేసుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెప్తున్నాను. సో బీజీఎంఐ వాళ్ళు ఏదైనా అప్డేట్ తీసుకుని వచ్చినా, రాయల్ పాస్ ఇన్ఫర్మేషన్ ఏదైనా వచ్చినా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. గేమ్ మీద ఉన్న ప్రేమతో అప్పుడప్పుడు మనం ఆవేశపడుతూ ఉంటాము. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని కొంతమంది స్కామ్లు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా సరే గేమ్కి సంబంధించిన అప్డేట్ అఫీషియల్గా అనౌన్స్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి, దేనికి కంగారు పడకండి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇన్స్టాలేషన్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక, లేదంటే ఎమ్యులేటర్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక, కింద డిస్క్రిప్షన్లో నా డిస్కార్డ్ లింక్ ఇచ్చాను, అక్కడ హెల్ప్ డెస్క్లో మీరు ఒక టికెట్ రేస్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతూ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఎక్స్ట్రా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.